ఈపూజాస్టార్.in లో లాగిన్ అవ్వండి. కన్యరాశివారికి ఈ వారం బాగుంది. అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా విజయవంతర పంధాలు నడుస్తాయి. అయినప్పటికీ ఆర్థికపరమైన ఇబ్బందులు మాత్రం ఉంటాయి. మీరు ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా మీ సన్నిహితులైన బంధువులకి సహాయం చేయలేని పరిస్థితిలో ఉంటారు. మనోవేదన కలుగుతుంది. ఈ ఆర్థికపరమైనటువంటి ఒత్తిడి ఎప్పుడు పోతుందా, ఈ రుణాలు ఎప్పుడు తీస్తాయా అని ఎక్కువగా ఆలోచిస్తారు. మంచి చదువు రాబోతున్నాయి, తప్పకుండా సానుకూలమైన ఫలితాలు పొందుతారు. అందులో ఏమీ ఇబ్బంది లేదు, డోకా లేదు. ధైర్యంగా ఉండండి, తప్పకుండా మంచి చదువులు రాబోతున్నాయి. మానసికమైన సంతోషం కూడా కలుగుతుంది. విదేశాల్లో చదువుకుంటా చేసే పరిత్రాలు, వ్యాపార సంబంధమైన విషయాలు, వ్యవహార సంబంధమైన విషయాలు, స్థిరచరాస్తు సంబంధించిన విషయాలు, సంతాన సంబంధమైన విషయాలు, వాళ్ళ సంబంధించి చదువులకు సంబంధించిన విషయాలు, వాళ్ళ ఆరోగ్యపరమైన విషయాలు అన్నింటిలో కూడా మీరు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మంచి ఫలితాలు సాధిస్తారు. ఎక్కడ అపస్థితులు సంభవించకుండా జాగ్రత్త పడతారు. పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసం నవంబర్ 17వ తేదీన అమృత మహాపాశుపత హోమం మహాలింగార్చన జరుగుతుంది శ్రీశైలంలో ఉన్నటువంటి మా ఆశ్రమంలో. ఇందులో పాల్గొని ఆ పార్వతీ పరమేశ్వరుల కృపాకటాక్ష ధోరణికి మీరు ఆ పార్వతీ పరమేశ్వరుల కృపాకటాక్ష ధోరణి మీకు లభించాలని కోరుకుంటూ దీనికి సంబంధించిన వివరాలు ములుగు.com ద్వారా తెలుసుకోండి. అదే కోణంలో రకరకాలైనటువంటి నరదృష్టి కానివ్వండి, బంధు దృష్టి కానివ్వండి, మనమంటే ఇష్టం లేని వాళ్ళ దృష్టి కానివ్వండి, ఇవన్నీ కూడా మనం అనుకున్నా కాదనుకున్నా మన మీద పడుతూ ఉంటాయి. ఇప్పుడు కంటికి ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో అది అందరికీ స్పష్టంగా తెలుసు. చాలామంది వితండవాదన పెట్టుకుంటారు కంటికే శక్తి ఉంది అని. అది కాదు. ఒక విషయం గమనించండి, నెమలికి సంతానం ఉంది కానీ సంపర్కం లేదు. ఈ నెమలి, ఆడనెమలి, మొగనెమలి ఈ రెండు కలిసి నాట్యం చేసుకుంటాయి. దాన్ని మయూరి నాట్యం అంటారు. ఆ విధంగా నాట్యం చేసి చేసిన తర్వాత ఈ మొగ నెమలి కంటినిచ్చి ఒక ద్రవ పదార్థం కారుతుంది. దాన్ని ఆడ మయూరి అంటే నెమలి స్వీకరించి మింగుతుంది. దాంతో దానికి గుడ్లు పొదుగుతుంది, పిల్లలు సంప్రాప్తిస్తారు, నెమళ్ళు పుడతాయి. ఇక్కడ సంతానం ఉంది కానీ సంపర్కం లేదు. పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? కంటి నుంచి వచ్చింది. తెలిపోయింది కదా కంటి కంటి శక్తి ఉందని. నెమలి కంటికే అంత శక్తి ఉంటే మానవుడి కంటికి ఎంత శక్తి ఉంటుందండి? మనం చూడలేదా, వినలేదా? పూర్వ మహర్షులు కోపం వచ్చి కళ్ళు తెరిచి చూస్తే ఎదుటి వాళ్ళు భస్మమైనటువంటి సంఘటనలు మనం చూడలేదా? మహాపతివత కోపం వచ్చి కోపంతో చూస్తే లోకాలు అల్లాడిపోయినటువంటి విషయాలు మనకు తెలియదా? ఇది వాస్తవంగా కంటికి ఆ శక్తి ఉంది. అందువల్ల అందరూ మన వాళ్ళే, మంచివాళ్ళే అని చెప్పని అనుకునేటువంటి విషయాలు ఈ రోజుల్లో కావు. ఏ రకమైన నరదృష్టి లేకుండా ఉండాలన్నా, దుష్టశక్తులు ఇంట్లోకి రాకుండా ఉండాలన్నా ఈ నాగబంధం అనే దాన్ని ఉపయోగించాలి. ఈ నాగబంధం వల్ల చాలా ప్రయోజనం ఉంది. ఇది ఎలాంటి దుష్టశక్తిని ఇంట్లోకి రానివ్వదు. ఈ నాగబంధంతో పొడితోటి ఈ గడపలకి బొట్టుల్లాగా పెట్టాలి ప్రతి దర్వాజాలోను.
ఈ నాగబంధాన్ని ఓ చిన్న కవర్లో ఒక ప్యాకెట్గా పెట్టుకొని సంచిలో పెట్టుకోవచ్చు, జేబులో పెట్టుకోవచ్చు, చేయొచ్చు. ఒక వారం తర్వాత మళ్ళీ దాన్ని ఎవరు తొక్క చోట పారేసి మళ్ళీ ఇంకో పొట్లం ఓ మూడు చెంచాలు ఈ నాగబంధాన్ని ఒక పొట్లం కట్టి జేబులు పెట్టుకొని వెళ్ళటం వల్ల, పర్సులు పెట్టుకొని వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు సంప్రదిస్తాయి, గొప్పగా కలిసి వస్తుంది. మీరందరూ కోటీశ్వరులు అవుతారు, నేనేం చెప్పట్లా. మీకు ఎలాంటి చెడు మాత్రం జరగదు, దానివల్ల ఎలాంటి బ్యాడ్ కూడాను మీ దగ్గరికి రాదు, రాలేదు. అది దానికున్న పవరు. అందుకే పూర్వం అవన్నీ వాడేవాళ్ళు, కాలక్రమేణ అవన్నీ కూడా పోయినాయి. కొన్ని తాటాకు గ్రంథాలు, పురాతన గ్రంథాల్లో వీటి ప్రస్తావన ఉంటే అవన్నీ ఇప్పుడు కొద్ది కొద్దిగా బయటకు వస్తున్నాయి. ప్రతిరోజు పత్రిక కూడా మీ చేతులు ఉన్న సాయాన్ని పక్కవాళ్ళ చేయండి, అన్నదానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. శక్తి లేని వాడు ఒక పూటైనా ఒక పేదవాడికి అన్నం పెట్టించండి, నాలుగు చపాతీలు చేసి కుక్కలకు వేయండి, మంచి ఫలితం ఉంటుంది. ఈయన సరి దోషాలు పోతాయి. భూతదయ వల్ల దేవుడు దగ్గరవుతాడు, కాలభైరవుని అనుగ్రహం లభిస్తుంది. ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఈ రాశిలో జన్మించిన వారికి థిక్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. మాత్రమైనటువంటి కార్తీక మాసం నవంబర్17 అమృత మహాపాశ్వ హోమం జరుగుతుంది, మహాలింగాచన జరుగుతుంది. శ్రీశైలంలోని మా ఆశ్రమంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ పరమేశ్వరుడి అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దీనికి సంబంధించిన వివరాలు ములుగు .com ద్వారా తెలుసుకోండి.